ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్ ఎంపీ రాకతో దూకుడు పెంచిన తేరాస జడ్పీటీసీ ఎంపీటీసీ ప్రచారం. తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం నూతన్కల్ తుంగతుర్తి మండలంలోని అన్నారం గ్రామంలో ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఎలక్షన్లో 450 ఓట్ల మెజారిటీతో అన్నారం గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారు. అన్నారం గ్రామ ప్రజలను ఎన్నడూ మరవబోనని, ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించి పంపండి, నేను మీ గ్రామాభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి గుజ్జ దీపికా యుగేందర్రావు, ఎంపీటీసీ అభ్యర్థి వంటల కృష్ణ, సీనియర్ నాయకులు ఊరుగంటి సత్యనారాయణ, దొంగర శ్రీనివాస్, తేరాస నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అన్నారం గ్రామాన్ని నాకు అండగా నిలబడ్డటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి మీరు రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ కూడా నాకు ఇచ్చినటువంటి 500-600 మెజార్టీ తీసుకుని వస్తే ఊరిని ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తయారు చేసుకున్నామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నీళ్ళ విషయంలో, సాగునీళ్ళ విషయంలో, సీసీ రోడ్ల విషయంలో, ట్యాంకుల విషయంలో, శ్మశానాట వాటిక విషయంలో, మన ఊరికి కావాల్సిన బస్సు విషయంలో అన్నింటిలో కూడా మీకు అండగా నిలబడి ముందు కూడా నేను సిద్ధంగా ఉంటా అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఒక అవకాశం దొరికింది. కేసీఆర్ గారు ఏ సందర్భం వచ్చినా కూడా కారు గుర్తు మీద ఓటేస్తా అండగా నిలబడితే మిమ్మల్ని కూడా ముందు తీసుకోబోయే ప్రయత్నం చేస్తా అని చెప్పిండు. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఈ రోజు మనం తీసుకుంటున్న కళ్యాణ లక్ష్మి కానివ్వండి, అదేవిధంగా కేసీఆర్ కిట్ కానివ్వండి, ఆసరా పెన్షన్లు కానివ్వండి, ఆసరా పెన్షన్లు ఈ పాటికే 2,000 రూపాయలు రావాల్సి ఉండే, ఎన్నికల కూడా ఇప్పుడు 2,000 రూపాయలు కనుక ఇస్తే మా వాళ్ళందరూ పోయి పెన్షన్దారులు కారు గుర్తు కొట్టేస్తారు, కాబట్టి ఇప్పుడు ఇయ్యొద్దు 2,000 రూపాయలు అని చెప్పేసి కోట్ల కేసేసి మళ్ళా అడ్డం పడ్డటువంటి పరిస్థితి మన కళ్ళ మీద కనపడుతున్నది. కాబట్టి 1వ తారీఖు వెళ్ళిపోగానే జూన్ 1వ తారీఖు నుంచి మనందరికీ కూడా అరువులకు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తారు, గవర్నమెంట్ ఆ మాట కట్టుబడినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలు కుదించుకున్నాం. 57 సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చేటువంటి అవకాశం, చాలా మందికి సగం మందికే గొర్రెల పంపిణీ జరిగింది, మిగతాలకు వస్తే రావు అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి యాదవ సోదరులకు అందరికీ కూడా గొర్రెల పంపిణీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరి దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దళిత సోదరులు కొంతమంది వాళ్ళ చర్చకు సంబంధించిన సమాచారాలు దృష్టి తీసుకొచ్చారు, దాన్ని కూడా పరిష్కరించేటువంటి బాధ్యత నాదే. మీరందరూ కలిసికట్టుగా నిలబడండి. తుంగతుర్తి జడ్పీటీసీగా గుజ్జ దీపికా యుగేందర్రావు గారిని అత్యధిక మెజార్టీతో కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. మొదటి నుంచి పార్టీలో పనిచేస్తూ గ్రామశాఖ అధ్యక్షంగా కొనసాగుతున్నటువంటి సోదరులు కృష్ణ గారిని కూడా ఎంపీటీసీగా కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించండి. మీ గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా చేరోజు వచ్చి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అవతల పక్క పనిచేయనోళ్ళు ఏం కాదు, ఇవతల పక్క పాటకెళ్ళి వచ్చిన వాళ్ళు, గతంలో మనం చూడడం ఏం కాదు. ఎప్పుడో పదవిలో ఉన్నప్పుడు కనపడితే 10 ఏళ్ళు పత్తలే హైదరాబాద్ పోయారు, మళ్ళీ కనపడలే, మళ్ళీ అలా రిజర్వేషన్ కలిసి వచ్చింది, మళ్ళీ నాకు పదవి కావాలని చెప్పేసి ఇక పట్నం పైన 2 రూపాయలు సంపాదించుకున్నాం, పైసలు పెట్ట కొనుక్కోవచ్చు మమ్మల్ని ఓడేమంటారని చెప్పేసి ఉరుకొచ్చి అనైతికమైనటువంటి పొత్తు.